సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేసిన కార్మికులు సమస్యలపై తక్షణమే ప్రభుత్వం స్పందించాలంటూ అధ్యక్షులు హరికృష్ణ విజ్ఞప్తి. ఈ నెల 17న హైదరాబాద్ లో జరగనున్న సభను దిగ్విజయం చేయాలంటూ కొక్కిరాల సురేఖ పిలుపు. హాజరు కానున్న అతిరథ మహారథులు. లక్షట్పేటలో వికసించిన అరుదైన బ్రహ్మకమలం వీక్షించడానికి బారులు తీరిన భక్తజనం విశిష్ట పూజలు చేపట్టిన భక్తులు. తెలంగాణ మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు అందజేశారు మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల సంఘాల నాయకులు. జిల్లాలోని మున్సిపాలిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బుధవారం ఆయా మున్సిపాలిటీల పరిధిలోని ఎమ్మెల్యేలకు వినతి పత్రాలను కాంట్రాక్ట్ సంఘ నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల గౌరవ అధ్యక్షులు సుధమల హరికృష్ణ మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికుల సర్వీసులను రెగ్యులరైజ్ చేయాలని, కనీస వేతనంగా 25,000 రూపాయలు ఇవ్వాలని, పీఎఫ్లు ఈఎస్ఐ స్కీమ్లు వర్తింపు చేయాలని కోరుతూ బుధవారం మున్సిపాలిటీ పరిధిలోని ముగ్గురు ఎమ్మెల్యేలకు వినతి పత్రాన్ని అందజేయడం జరిగిందని అన్నారు. ఈ నెల 20న జిల్లాల కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని ఉంటుందని, అక్కడే వంటవార్పు చేయడం జరుగుతుందని, మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించేంత వరకు ప్రభుత్వానికి శాంతియుత నిరసనలు తెలియజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంటీ సోహెల్ ఖాన్, జిల్లా అధ్యక్షులు మాడుగుల నవీన్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటి, గోగర్ల ఆశయ్య, చిప్పకుర్తి నర్సయ్య, కోకిల శ్రీనివాస్, రేగుంట వెంకటి, ఆవునూరి సుధాకర్, దాసరి సుమన్, సలీం షరీఫ్, చింతల శ్రీనివాస్, శేఖర్, 370 మంది కార్యక్రమంలో పాల్గొన్నారు. మంచాల కావచ్చు, నసూరు కావచ్చు, పెద్ద ఎత్తున పనిచేస్తుంది. ఇది కూడా 372 పైబడి ఇక్కడ చేస్తున్నారు. నసూరులో ఈ మధ్య కాలంలో గతంలో నసూరుల సంఖ్య తక్కువ ఉంటే జనాభా ప్రాతిపదిక మీద అక్కడ కూడా మన మున్సిపల్ వచ్చిన తర్వాత బాగానే మనం తీసుకోవడం జరిగింది. ఒకనాడు నేను రెండోసారి ఎమ్మెల్యేకి వచ్చినప్పుడు అక్కడ రిక్షా మనిషి ఆయన కలెక్ట్ చేసుకోవాలి ప్రజల నుంచి. ఆయన కలెక్ట్ చేసుకుంటే బుక్ పెట్టి కలెక్ట్ చేసుకుంటే ఆ డబ్బు ఆనాడు మున్సిపల్ పరంగా ఒక 1,500 ఇచ్చినటువంటి బహుశా మీరు చేసిన 1,500 తోటి నేనే ఆనాడు బాణయ్య జీడి బాణయ్య నాగరికస్తే నాకు గుర్తుంది ఒక 30 మందిలు ఇస్తే ఇచ్చితే ఆ సైకిల్ పనిచేసి అందే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సైకిల్తో కలెక్ట్ చేశారు సైకిల్ రిక్షాతోటి. ఆనాడు వాస్తవంగా మున్సిపల్ జీతం ఇయ్యలేదు, ఊరి నుంచే ఇండ్ల నుంచే కలెక్ట్ చేసుకున్నారు. ఇది 2004-5 సంగతి మాట్లాడుతున్నా. రిక్షాలు వేనే ఇప్పుడు వాళ్ళందరూ కూడా జిల్లా జాయిన్ కావడం జరిగింది. ఈ 372 మందిని జాయిన్ అయ్యారు. వాళ్ళు కూడా అవుట్ సోర్సింగ్ కింద ఆనాడు మున్సిపాలిటీ సగం డబ్బిచ్చారు, సగం డబ్బు ప్రజల నుంచి వసూలు చేసుకున్నారు. ప్రభుత్వానికి పూర్తిగా మీరంతా సహకరించాలి. ఎందుకు మాట మాట్లాడుతున్నాను, ప్రభుత్వం ఆలోచన, ముఖ్యమంత్రి ఆలోచన, ఈ రకంగా పనిచేసే వారికి కడుపు నిండా భోజనం పెట్టాలి, వాళ్ళకు ఒక ఉద్యోగ భద్రత ఉండాలనే మరి ఆలోచనతోటి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మటుకు మేలు చేస్తున్నాడు, మీకు కూడా మేలు జరుగుతుంది. ఇతర ధరలకు అనుకూలంగా మా వేతనాలు మరి పెంచాలని కూడా డిమాండ్ చేస్తూ, అదేవిధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కలగుట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో, మరి స్థానిక ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ గారి నాయకత్వంలో మరి కార్మిక సోదరులందరినీ కూడా అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్న వారందరినీ కూడా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం పర్మనెంట్ చేస్తూ రావడం జరుగుతూ ఉంది. కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు సఫాయి కార్మికులకు సలామని, మరి కార్మికులు లేకుంటే ఈ రాష్ట్రం అంతా కూడా మరి చెత్తతో నిండిపోతుంది, ఇవాళ అపరిశుభ్రంగా ఉంటుందనే ఒక మరి భావనతో మరి ముఖ్యమంత్రి గారు ఆనాడు మరి కార్మికులందరినీ మెచ్చుకున్నటువంటి సందర్భం, ఇవాళ మిగతా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి మరి కార్మికులు పర్మిట్ ఇవ్వడం, అందులో భాగంగానే ఇవాళ ఏదైతే రాష్ట్రాన్ని ఇవాళ పట్టణాలను ఇవాళ గ్రామాలను మరి పరిశుభ్రంగా ఉంచేటువంటి మా కార్మిక సోదరులందరినీ మరి పర్మిట్ ఇవ్వాలని కూడా మనం డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే మరి మొన్న మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలలో ఒకరోజు సమ్మె సైరన్ మోగించి మరి పర్మనెంట్ కోసం కార్మికులందరూ పెద్ద ఎత్తున మరి నియర్దీక్ష చేసినటువంటి సందర్భం, మన నియర్దీక్షతోనే కాకుండా ఇంకా గౌరవ ముఖ్యమంత్రి గారికి మన సమస్య తెలవాలని, ఇవాళ మన కన్న తల్లికే
మన అమ్మ అన్నం పెట్టమంటేనే ఆ తల్లి మనకు అన్నం పెడుతుంది కాబట్టి మన ముఖ్యమంత్రి గారు కూడా మన మన తండ్రి లాంటి ముఖ్యమంత్రి గారు మనక స్థానిక ఎమ్మెల్యే నడిపల్ దివాకర్ రావు గారు మన తండ్రి లాంటి ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి మరి చెప్పుకోవాల్సిన బాధ్యత మన కార్మిక లోకాంది కాబట్టి ఇవాల మన ఎమ్మెల్యే గారికి మనం చెప్పుకోవడం మరి ఆనాడు ఎమ్మెల్యే గారు మనం ధర్నా కార్యక్రమం చేసినాడు కూడా మరి హైదరాబాద్ లో ఉన్నారు వీలైతే ముఖ్యమంత్రి గారిని కలిసి మరి గౌరవ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారిని కూడా మీ సమస్యను విన్నవిస్తామని మనం చెప్పినటి సందర్భంలో అందులో భాగంగానే ఆ రోజు మన హైదరాబాద్ శ్రీశైలం రోడ్లోని తుక్కుగూడలో ఈ నెల 17న తేదీన జరగనున్న భారీ బహిరంగ సభకు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు హాజరు కావాలని పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్సీ మోహన్ జోష్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కుక్కిరాల సురేఖలు కోరారు. బుధవారం ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. సీడబ్ల్యూసీ సమావేశం హైదరాబాద్ లో జరగనుందన్నారు. సమావేశం అనంతరం 17వ తేదీన బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. సభకు సోనియాగాంధీ, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అతిరథ మహారథులు హాజరు కానున్నారని చెప్పారు. కావున మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు తప్పకుండా హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు తూముల నరేష్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వేములపల్లి సంజీవ్, కౌన్సిలర్ రామగిరి బానేష్, పట్టణ మహిళా అధ్యక్షురాలు హేమలత, టీపీసీసీ అధికార ప్రతినిధి చిట్ల సత్యనారాయణ, కొండ్ర చంద్రశేఖర్, మహిళా జిల్లా అధ్యక్షురాలు పెంటరజిత, రాచకొండ వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. अखिल भारतीय कांग्रेस वर्किंग कमेटी की मीटिंग 16 और 17 तारीख को तेलंगाना हैदराबाद में होने जा रही है. इंडियन नेशनल कांग्रेस की जो वर्किंग कमेटी होती है वो हमेशा ये पहला टाइम है कि हैदराबाद में और तेलंगाना में कांग्रेस वर्किंग कमेटी की मीटिंग. ये किस लिए हो रही है? तेलंगाना की जनता को जो सरकार है, इस सरकार ने यहाँ पे भ्रष्टाचार परिवार जो किया है, तेलंगाना की जनता परिवर्तन चाहती है. और तेलंगाना विधानसभा के चुनाव के पहले इतिहास में ये पहली बार है कि पूरे देश के हर कोने कोने से कांग्रेस के सभी नेता हैदराबाद और तेलंगाना में आ रहे हैं. ये शुरुआत है तेलंगाना में सरकार का परिवर्तन होने का. ये शुरुआत है तेलंगाना की जनता की खुशहाली. 17 तारीख को जो विशाल जनसभा हमारी नेता आदरणीय श्रीमती सोनिया गांधी जी की, जिन्होंने इस तेलंगाना राज्य की निर्मिति की और तेलंगाना राज्य बनाने में सोनिया जी ने जो योगदान रहा. सोनिया जी चाहती थी कि तेलंगाना की जनता हो, किसान हो, भाई हो, मजदूर हो, हमारे नौजवान हो, हमारे सभी समाज के घटकों को एक अच्छा माहौल मिले, ऐसा राज मिले, इसके लिए तेलंगाना का निर्माण सोनिया जी ने किया था. लेकिन जिस तरह से यहाँ पे सरकार काम कर रही है, उस सरकार को परिवर्तन करने के लिए तेलंगाना के इतिहास में पहली बार ऐसी विशाल जनसभा होने जा रही है कि आज तक तेलंगाना में कभी इतनी बड़ी सभा हुई नहीं और आने वाले दिनों में कभी नहीं होगी. ऐसी जनसभा
17 तारीख को दोपहर में 4 बजे होने वाली है। 16 तारीख कांग्रेस पार्टी अत्यंत प्रतिष्ठात्मक సమావేశానికి సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, కాంగ్రెస్ అధికారంలో ఉన్న ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీకి చెందిన అధిగత మహారథులు అందరూ కూడా ఆ కార్యక్రమానికి తెలంగాణకు వస్తున్నారు। అయితే 17వ తారీఖు రోజు ఒక భారీ బహిరంగ సభ తుక్కుగూడలో జరుగుతుంది శ్రీశైలం రోడ్డులో। ఆ బహిరంగ సభకి మన మంచిర్యాల జిల్లాలోని అన్ని మండలాల నుండి అన్ని మున్సిపాలిటీల నుండి ప్రతి బూత్ నుండి మన మొత్తం జిల్లాలో ఉన్న 295 బూతుల నుండి కార్యకర్తలందరూ కూడా విజయపేరి సభ 17వ తారీఖున జరుగుతుంది సాయంకాలం। దానికి తరలి రావాలి అని పిలుపు ఇవ్వడం కోసం ఈ రోజు మన ఏసిసి నుండి పెద్దపల్లి పార్లమెంట్కి ఇన్చార్జ్ గా వచ్చిన మహేష్ గారు వచ్చారు, మోహన్ జోషి జీ గారు వచ్చారు, అలాగే పిసిసి నుండి పెద్దపల్లి పార్లమెంట్కి ఇన్చార్జ్ గా వచ్చిన సంజీవ్ రెడ్డి గారు కూడా వచ్చినారు। మంచిర్యాల జిల్లాలోని ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క నాయకుడికి సోనియా గాంధీ గారు వస్తున్న అటెండ్ అవుతున్న భారీ బహిరంగ సభ ఇది। మనకు 3 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి। సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన తల్లిగా, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆ తల్లికి కృతజ్ఞత ఉన్నారు। కాంగ్రెస్ పార్టీ ఆ రోజు తెలంగాణ ఇచ్చింది కాబట్టి 60 సంవత్సరాల పోరాటం కార్యరూపం దాల్చి ఇవాళ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది। లేకపోతే ఈరోజు కేసీఆర్ లాంటి వాళ్ళు ఇంకా 100 సంవత్సరాలు పోరాటం చేసినా తెలంగాణ అనేది సిద్ధించేది కాదు। ప్రతి ఒక్కరూ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా సోనియమ్మకి కృతజ్ఞత ఉండాలి। అట్లనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ మన మంచిర్యాల జిల్లా నుండి పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభకు హాజరయ్యి ఆ సభను విజయవంతం చేయాలి అని ప్రతి ఒక్క కార్యకర్తకి, నాయకుడికి, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ సంబంధించిన అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను। 18 సంవత్సరాల నుండి ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని మంచిర్యాల ఆర్డీఓ రాములు పేర్కొన్నారు। బుధవారం ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు స్వీట్ యాక్టివిటీలో భాగంగా లక్షర్పేట మోడల్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన విద్యార్థులకు ఎన్నికలు, ఓటుపై అవగాహన కల్పించారు। 2023 అక్టోబర్1 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని తెలిపారు। ఓటరుగా నమోదు చేసుకోవడమే కాకుండా ఎన్నికల్లో కుటుంబ సభ్యులతో పాటు పరిచయస్తులందరినీ పాల్గొనేలా చూడాలని కోరారు। కళాశాలలోని విద్యార్థులందరినీ ఓటర్ లిస్టు పేరు నమోదు ఉన్నదా లేదా అని అడిగి తెలుసుకున్నారు। ఈ కార్యక్రమంలో లక్షర్పేట తహసీల్దార్ రాఘవేంద్రరావు, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఓజా, ఎంపీడీఓ నాగేశ్వర్ రెడ్డి, ఎంఈఓ రవీందర్, వ్యవసాయ అధికారి ప్రభాకర్ రెడ్డి, శిశు సంక్షేమ శాఖ సూపర్వైజర్ దీపవాహిని, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సంజీవ్ సమ్మక్క, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు। మనందరికీ తెలుసు, మనది భారతదేశం కదా, ప్రజాస్వామ్య దేశం అంటున్నాం। ప్రజాస్వామ్యం దానికి ఇందాక డెఫినేషన్ అయినా మన గౌరవ ప్రిన్సిపల్ గారి యొక్క పాపదారు మాట్లాడారు, చాలా బ్రహ్మాండంగా మాట్లాడారు, వారికి కూడా ప్రత్యేకంగా ఉండే ఒక క్లాస్ కొట్టాలి। ప్రజాస్వామ్య దేశం అంటున్నాం, ప్రజాస్వామ్యం అంటే ఏంది, ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే పరిపాలించుకునేటువంటి విధానం, దీన్నే పొలిటికల్ సైన్స్ గారికి తెలుసు, పబ్లిక్ సావరనిటీ అంటారు, ప్రజా సార్వభౌమాధికారము అంటారు దీన్ని, పబ్లిక్ సావరనిటీ అంటాం, ప్రజా సార్వభౌమ అంటే అధికారం ఎవరి చేతుల్లో ఉంటుంది, ప్రజల చేతుల్లో ఉంటుంది, పరిపాలన ఎవరి కోసము, ప్రజల కొరకు చేస్తున్నాం, ఎవరి చేత చేయిస్తున్నాము, ప్రజల చేతనే చేస్తున్నాం। మరి అది చేయాలంటే ఏమి ఏర్పడాలి, ఒక ప్రభుత్వం ఏర్పడాలి, ఏమి ఏర్పడాలి,
ప్రభుత్వం ఏర్పడాలి. మరి ప్రభుత్వాన్ని నడపాలంటే మన తరపున ఎవరో ఒక వ్యక్తి అక్కడ వెళ్ళి ఉండాలి కదా. ఉండాల్సినటువంటి వ్యక్తిని విద్యార్థులందరికీ అవగాహన కల్పించడానికి మన భారతదేశం ఏంటి, ప్రజాస్వామ్య వ్యవస్థ. ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రపంచంలోకి అక్కడికంటే పెద్దదైన ప్రజాస్వామ్య వ్యవస్థ ఏ దేశము, మన ఇండియా. ప్రపంచంలోకి గుర్తింపు పొందిన దేశం మన భారతదేశం. ఈ భారతదేశం యొక్క ప్రత్యేకత ఏంటిది, ప్రజాస్వామ్య విలువల ద్వారా మాత్రమే మన రాజ్యాంగం ఏర్పడబడింది. మన వ్యవస్థ నడవాలంటే ప్రభుత్వం ఏర్పడాలి. ప్రభుత్వం ఏర్పడి ఎప్పుడు ఏర్పడుతుంది, ఎన్నిక ద్వారా. ఎన్నికలు ఎప్పుడు వస్తాయి, ఎన్నికలు ఉండాలంటే దానికి మనందరం ఎన్రోల్ చేసుకోవాలి. ఎన్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత మన వైద్యం ఉంది కాబట్టి 18 సంవత్సరాలు నిండిన విద్యార్థులందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పడింది. ఇప్పుడు మనందరికీ ఓటు హక్కు ఎక్కడి నుండి వచ్చింది, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనందరికీ ఓటు హక్కు కల్పించారు. ఇంకా గుర్తు ఎరిగి మనందరము ఓటర్గా నమోదు చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది, ఉందా లేదా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎంతమంది ఉన్నారన్న? ఓకే, దాంట్లో ఓటర్గా నమోదు చేసుకున్న విద్యార్థులు ఎంతమంది, మీ గ్రామాలు వేరు గ్రామాల నుండి వచ్చారు ఓటర్గా నమోదైన వాళ్ళు ఎంతమంది లేదండి? చేతులు పైకి చెప్పండమ్మా, ఓటర్గా నమోదు. ఓకే, ఒక 10-20% మాత్రమే ఓటర్గా. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రేమలా గార్డెన్స్ లో ఆసిఫాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రకాష్ రాథోడ్ ఎమ్మెల్సీ కర్ణాటక ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టికెట్ ఆశిస్తున్న వారు ఎందరో అయినప్పటికీ టికెట్ ఒక్కరికే దక్కుతుందని, మిగతా వారందరూ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కలిసికట్టుగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఆయన ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాట్లు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే జరిగిందని, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో దేశంలో అధికారంలోకి రావడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని, పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి రాబోయే రోజుల్లో ఎన్నో అవకాశాలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. పనిచేసిన వారికి పార్టీ ఏ రకంగా పదవులు అందిస్తుందని ఆయన తెలిపారు. కర్ణాటక రాష్ట్ర ఎన్నికల తర్వాత తెలంగాణలో జరగబోయే ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి అన్ని అనుకూలతలు ఉన్నాయని, ఇది దృష్టిలో పెట్టుకుని బూత్ స్థాయి కార్యకర్తలందరూ పనిచేయాలని ఆయన కోరారు. అనంతరం టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారితో విడివిడిగా చర్చించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జి సూరం రవీందర్ రెడ్డి, పార్లమెంటరీ ఇన్ఛార్జి రఘునాథ్ రెడ్డి, సీనియర్ నాయకులు జువాజీ అనిల్ గౌడ్, టికెట్ ఆశిస్తున్నవారు రాథోడ్ గణేష్, బుర్రా పోచయ్య, అజ్మీర్ శ్యామ్ నాయక్, మర్సకుల సరస్వతి, కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. तुम्हारा फोटो लगाओ, हमारे लीडर्स का फोटो लगाओ और गाड़ी आने का एक वीडियो बना के हमको देना चाहिए और इसकी जानकारी हमारे इंचार्ज सेक्रेटरी है, नॉलेज भी है, यहाँ पे हमारे यहाँ के डीसीसी प्रेसिडेंट इंचार्ज आए हैं, तो आपकी जिम्मेदारी है कि 10 जो एस्पिरेंट है वो कितना व्हीकल आएंगे और कितना उनका अरेंजमेंट होगा, इसका डिटेल्स हमको भेजना चाहिए. एक और था कि यहाँ पे यूथ कांग्रेस है, NSUI है, महिला कांग्रेस है, OBC है, माइनॉरिटी का घटक है, ऐसा कितने डिपार्टमेंट है, वो कितना व्हीकल अरेंज कर रहे हैं, कितने लोगों को ला रहे हैं, उसकी भी जानकारी हम. మంచిర్యాల జిల్లా లక్ష్మీపేట మున్సిపాలిటీలో ఏడాదికి ఒక్కసారి మాత్రమే పూసే ఈ అరుదైన బ్రహ్మ కమలాన్ని చూసి తరలివస్తున్న కాలనీవాసులు. హైందవ సాంప్రదాయంలో ఈ పువ్వుకు ఎంతో విశిష్టత ఉంది. లక్ష్మీపేటలో ఈ అరుదైన బ్రహ్మకమల పుష్పం వికసించింది. సత్యసాయినగర్కు చెందిన బొద్దుల వెంకటేశం మరియు గాంధీనగర్కు చెందిన అంజన్న ఇంట్లో రాత్రి 9 గంటల సమయంలో బ్రహ్మకమలం పుష్పం వికసించింది. ఆ ప్రాంతమంతా సువాసన వెదజల్లింది. 2 ఏళ్ల క్రిందట బ్రహ్మకమలం మొక్క నాటారు. ఆ పువ్వు ఎప్పుడు వికసిస్తుందా అని ఎదురు చూశారు. చివరకు పవిత్రమైన బ్రహ్మకమలం వికసించడంతో కాలనీవాసులంతా వీళ్ల ఇంటికి చేరుకుని పూజలు చేశారు. వికసించిన బ్రహ్మకమలం పుష్పంపై సృష్టికర్త బ్రహ్మదేవుడు ఆసీనుడై ఉంటారని నమ్ముతారు. మామూలుగా అయితే హిమాలయాల్లో ఈ పుష్పాల చెట్లు కనిపిస్తాయి. హైందవ సాంప్రదాయంలో బ్రహ్మకమలం పుష్పానికి చాలా విశిష్టత ఉందని పండితులు చెబుతారు. బ్రహ్మ కూర్చునే పువ్వు అని చెబుతుంటారు. సంవత్సరంలో ఒకసారి మాత్రమే పూసి కొన్ని గంటలు మాత్రమే ఈ పుష్పాలు వికసించి ఉంటాయని తెలిపారు.
ఒక్కోసారి పోస్తుంది. ఇది పుయ్యడం అంటే చాలా అదృష్టం ఉంటేనే పోస్తుంది. ఎందరో చాలామంది ఇళ్ళల్లో పెట్టుకుంటారు ఈ చెట్టుని. ఇది దేవ వృక్షం అన్నమాట. ఇది అమ్మవారికి చాలా ఇష్టం. ఈ పువ్వు పుయ్యడం అంటే ఏదో ఒక అదృష్టం కలిసొస్తుంది అని భావిస్తారు. అన్ని శుభాలే జరుగుతాయి. ఇది అమ్మవారికి చాలా ఇష్టమైన పుష్పము. దీనికి ఇది శ్రావణ మాసము సోమవారము. ఇవాళ వీళ్ళ ఇంట్లో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పూసింది. వాళ్ళకు పూసింది కాబట్టి చాలా అదృష్టంగా భావిస్తున్నాం మేము కూడా. ఈ పువ్వుకి అమ్మవారికి చాలా ప్రీతికరమైన పుష్పము. ఈ పుష్పంతో అమ్మవారిని పూజించడం వలన ఏ దోషాలున్నా తొలగిపోతాయి. కళ్యాణం జరగాలనుకున్న వారికి కళ్యాణం జరుగుతుంది. ఈ అమ్మవారిని ఈ పుష్పంతో పూజించేటప్పుడు త్రయకలు నెరవేరుతాయి. త్రయంబకం సుగంధి పుష్టివర్ధనం ఉర్వారుకమివబంధన మృత్యు వృక్షయ మామృత అని ఈ పుష్పాన్ని మనం పెట్టాలి. ఈ పుష్పాన్ని చూడడానికి మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇది మా గాంధీనగర్లో పూయడం వల్ల మాకు ఇంకా చాలా ఆనందంగా. ఈ పుష్పం పేరు బ్రహ్మకమలము. ఇది సంవత్సరానికి ఒకసారి మాత్రమే పూస్తుంది. ఇది మా ఫ్రెండ్ అయిన గౌరిశెట్టి అంజన్న వాళ్ళ ఇంట్లో పూసింది. ఈ పుష్పం సంవత్సరానికి ఒకటి పూయడం వాళ్ళ అదృష్టమే కాదు, చూడడానికి కూడా మా అదృష్టం ఉండాలి. ఈ పుష్పాన్ని మనం అమ్మవారికి చాలా ఇష్టమైన పుష్పంగా పరిగణిస్తారు. ఇది సంవత్సరానికి ఒక్కసారి పూయడం ఎంత దాన్ని చూడడానికి కూడా మనకు అదృష్టం ఉండాలి. ప్లస్ ఇది లక్షడపేటలో మా గాంధీనగర్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పూయడం, దాన్ని చూడడానికి మాకు సమయం దొరకడం మా అదృష్టంగా భావిస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. తెలంగాణ మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేసిన కార్మికులు సమస్యలపై తక్షణమే ప్రభుత్వం స్పందించాలంటూ అధ్యక్షులు హరికృష్ణ విజ్ఞప్తి. ఈ నెల 17న హైదరాబాద్లో జరగనున్న సభను దిగ్విజయం చేయాలంటూ కొక్కిరాల సురేఖ పిలుపు. హాజరు కానున్న అతిరథ మహారథులు. లక్షట్పేటలో వికసించిన అరుదైన బ్రహ్మకమలం వీక్షించడానికి బారులు తీరిన భక్తజనం, విశిష్ట పూజలు చేపట్టిన భక్తులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.